సో బిట్టోరెంట్ ని నార్మల్ గా అందరం యూజ్ చేస్తుంటాము. సో అది మూవీస్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా. సో ఇప్పుడు అట్లాంటి టైంలో మనకి యాడ్స్, రిలవెంట్ యాడ్స్ వస్తే బాగుంటుంది, కానీ ఇర్రెలవెంట్ యాడ్స్, అన్వాంటెడ్ యాడ్స్ కూడా వస్తుంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో దాన్ని డిసేబుల్ చేసు. అండ్ మరీ ముఖ్యంగా మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకుంటున్నాము అంటే దాన్ని ఫాస్ట్గా డౌన్లోడ్ చేసుకునేటట్లు ఈ రెండు టెక్నిక్స్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్, మీరు చూస్తుంది ఆర్ఎంపీ క్రియేషన్స్. లేట్ చేయకుండా కంటెంట్లకు వెళ్ళిపోదాం, పదండి. సో ఓకే గైస్, మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. సో నేను ఆల్రెడీ బిట్ టొరెంట్ ఓపెన్ చేసి పెడుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి దీనికి సంబంధించినది ఒక డాక్యుమెంట్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో దీనికి సంబంధించినది నేను ఒక ఆర్టికల్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ యాడ్స్ ప్లే అవుతుంది, ఇది కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేద్దాం. ఆ యాడ్స్ మొత్తం మనం డిజేబుల్ చేయబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే కాపీ తీసుకుందాం, కంట్రోల్ సి. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసేసి ఇక్కడ బిట్ టొరెంట్లో ఆప్షన్స్ లేక వచ్చి ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసేసి అడ్వాన్స్డ్లోకి వెళ్ళినాము అంటే మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫిల్టర్స్, కంట్రోల్ వి, బ్యాక్ స్పేస్. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ ప్రెస్ చేయకండి. సో ఇక్కడ ఇది ఫాల్స్ లేక్ పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది మళ్ళీ కాపీ తీసుకుందాం. ఇక్కడ ఈ ప్రాసెస్ రిపీట్ చేయాల్సింది ఉంటుంది. ఓకే అనేది లాస్ట్ ప్రెస్ చేయొచ్చు మీరు ఒకే వేళ అయితే, కంట్రోల్ వి. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కొంతమందికి ఇట్లా ఫాల్స్ అని ఉంటుంది, కొంతమందికి ట్రూ అనే ఉంటుంది. సో ట్రూ అనేది మోస్ట్ ఆఫ్ ది పార్ట్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇది. సో తర్వాత ఇది మళ్ళీ రిమూవ్ చేద్దాం, అఫిషియల్ కాపీ తీసుకుందాం, కంట్రోల్ వి. సో ఇక్కడ ఇది ట్రూ అని ఉంది, ఫాల్స్ లెక్ కన్వర్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇది ఆటో ఈఎక్సి, సో కంట్రోల్ వి. సో ఇది ఫాల్స్లో ఉంది. సో ఇది మనం ట్రూ లెక్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇది క్లిక్ చేసి, సో ఇది ట్రూ నుంచి ఇది ఫాల్స్ లెక్ మార్చుకోవాలి. ఓకే, కంట్రోల్ సి, ఆప్షన్స్, కంట్రోల్ వి. సో ఇక్కడ ఇది ట్రూ ఉంది, ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు యాడ్స్ అన్ని డిజేబుల్ అయిపోయినాయి చూడండి. సో మన సో ఓకే గైస్, ఇప్పుడైతే మోటల్ కంబాట్ దానికి సంబంధించిన నేను డౌన్లోడ్ పెట్టాలి అని చెప్పేసి ఓపెన్ చేశాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను, ఎడ్యుకేషన్ పర్పస్ మీదనే. సో ఓకే, ఇప్పుడు ఇట్లానే వస్తుంది. మీరు ఏం చేయాలి అంటే ఇట్లా డౌన్లోడింగ్ అని వచ్చేది రైట్ క్లిక్ ఇచ్చేసేసి ఫోర్స్ స్టార్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. సో దాని తర్వాత వచ్చేసేసి బ్యాండ్ విడ్త్ అని ఉంది కదా, హై అని ఇవ్వాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో టొరెంట్కి బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువ ఇవ్వడం వల్ల ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.